నేరాల నియంత్రణ కేసుల చేతనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ రాహుల్ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో 42 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు మన జిల్లాలో 526 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వాటిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ పంచాయతీ సభ్యుల్ని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు. జిల్లాపేట మండల సిఐ మరియు ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఈరోజు బొప్పాపూర్ గ్రామంలో దాదాపు 3 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నిధులతో బొప్పాపూర్ యావత్ బొప్పాపూర్ గ్రామం ఈరోజు సీసీ కెమెరాలు నిఘలు ఉంది. బొప్పాపూర్లో ఎలాంటి అరాచక శక్తులు కానీ లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పుడు కానీ తప్పకుండా వాళ్ళకి పట్టుకునే వీలుంటుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సీసీ కెమెరాల నియంతృత్వం, సీసీ కెమెరాల యొక్క వినియోగం ఎలాంటిది అనేది గౌరవ ఎస్పీ గారు, డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు అందరికి వినియోగిస్తారు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సో మీ బొప్పాపూర్ విలేజ్ యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి చాలా క్లోజ్గా ఉంది. సో మీ ఊరికి యాక్సెసిబిలిటీ చాలా ఈజీ, అంటే ఎవరైనా వచ్చి ఏమైనా దొంగతనం చేసి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఎక్కుతారు, మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా హైవే ఎక్కుతారు. సో సీసీటీవీస్ పెట్టారు, మీరు గ్రామ పంచాయతీ నుంచి సీసీటీవీస్ పెట్టారు, చాలా మంచి విషయం. ఎంటైర్ ఊరు, ఎంటైర్ విలేజ్ కవర్ అయింది అనుకుంటాను. 42 సీసీ కెమెరాస్ అంటే పూర్ విలేజ్లో ఎట్లా గ్రామ పంచాయత్ ఫండ్స్ నుంచి 42 సీసీటీవీ కెమెరాస్ 14 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు, అట్లానే మిగతా విలేజ్లో కూడా పెట్టాలి అని మనము కోరుకుంటున్నాము. ఓకే, సో దీని నుంచి చాలా ఉపయోగం ఉంది. సో మీరందరూ కలిసి ఒక మంచి పని చేశారు. సో అందరికి కూడా ధన్యవాదాలు.